అంటారు కదండి, డైటీషియన్ చూసుకుంటారని అనుకుంటారు. వాళ్ళ ఇంపాక్ట్ కూడా చాలా తక్కువ ఉంది, కానీ రామకృష్ణ గారి ఇంపాక్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకు ఇంపాక్ట్ ఉందంటే, ఒకటి ఆయన అథారిటేటివ్గా మాట్లాడటం, మన చుట్టూ ఉన్న ఉదాహరణలు మనకి చెప్పడం అసలు ముఖ్యమైన విషయం. ఇంకా ఇందులోంచి ఆయనకి రూపాయి రాకపోగా ఆయన రూపాయి పోతారు, ఈ విషయం కూడా జనం కనిపెట్టారు. ఇక్కడ కనుక ఆయన డైట్ అని చెప్పి ఇక్కడ అమ్ముకోవడం మొదలుపెట్టాడు అనుకోండి, ఎవరు రెండో మీటింగ్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు అసలు. కానీ ఇందులో ఎక్కడా కూడా ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఆయనకి లేకుండా నిస్వార్థంగా చేయటం అనేది జనంలో అత్యంత ఉత్సాహాన్ని కలిగించింది. ఒకవేళ మళ్ళీ అన్నం తిన్నాళ్ళు, ఒక ఆయన వచ్చాడు, ఎంత భక్తులు ఉన్నారంటే ఇప్పుడు ఆయనకి విచిత్రంగా 3 నెలలు ఆయన ఇట్లా చెప్తే అట్లా చేశాడు. ఈయన్ని చూసి బందర్లో చాలామంది నీ రిజల్ట్స్ చూసి మేము ఫాలో అవుతా ఉన్నాడు, ప్రతి వారం అన్నీ చేయించుకో, అద్భుతంగా ఉన్నాయి. 3 నెలల తర్వాత ఆయన చెప్పినట్టు అంటే నేను పడలేను, బాధపడలేనండి నేను, అందుకని ఏం చేయమంటారు అని ఇప్పుడు అడిగాడు. నాకు తెలియదు ఏం చేయాలి, అందుకని నేను రామకృష్ణ ఫోన్ చేసి ఇట్లా బాధపడతా ఉన్నాడు ఆయనతో మాట్లాడమంటే ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు. అందుకే ఆయనకి ఆన్సర్స్ తెలుసు ఏం చేయాలి ఏంటి అనేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మాకు ప్రతిదీ ఇంత లోతుగా అధ్యయనం చేసే అవకాశం మాకు ఇవాళ కుప్పల తెప్పలుగా వచ్చే మెడికల్ నాలెడ్జ్ని అంత చదవడానికే మాకు సాధ్యం కాదు. అటువంటిది ఒక్క న్యూట్రిషన్లో ఇంత లోతుగా చదవడం అనేది డాక్టర్లు సాధ్యం కాదు. కానీ డాక్టర్లు తప్పు కాదు, మొదట్లో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ ఆయన మీద డాక్టర్లు కొంతమంది ఉంది, కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. ఆయన చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఇవాళ అమెరికాలో కూడా లో కార్బో అంటే తక్కువ కార్బోహైడ్రేట్ల మీద తినటం మూలంగా జరిగే లాభ నష్టాల మీద పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతాం, దాని మీద పెద్ద పెద్ద డాక్టర్లు చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. అంటే ఆయన దానిలోంచి ఆయన ఒక సిస్టమ్ ఏదో ఒక కలగని మనందరికీ ఏం చెప్పట్లేదు, ఆయన చాలా సైంటిఫిక్గా చెప్తా ఉన్నారు. వారు చెప్పేది ఎక్కువసేపు వినటం మంచిది. నా ఉద్దేశం ఏంటంటే, మీరంతా కాబోయే టీచర్లు అంతా మీరు ఒక 25-30 తరాలకి మీరు తర్వాత బోధించబోతున్నారు. మీరు కనుక బాగా అర్థమైతే మీరు ఈ రాష్ట్ర మొత్తాన్ని అద్భుతంగా తయారు చేయగలరు, ముఖ్యంగా ఆహార నియమాల్లో. ఎందుకంటే మనం అనవసరమైన ఆహారం గోళం తింటా ఉన్నాం, ఇందాక చెప్తా ఉన్నారు మన మిత్రులు, ఎక్కడ చూసిన నూడిల్స్ బళ్ళు, పానీపూరి బళ్ళు ఎప్పుడన్నా ఒకసారి తినండి. కానీ చల్లబళ్ళు రోజు కూడా కొత్తగా వస్తుంది, వాళ్ళు ఇక్కడో బండి వచ్చింది ఇక్కడో బండి వచ్చింది అనుకుంటున్నాం, అంతగా తినేస్తున్నారు. ఒకసారి అశ్విని కుమార్ గారిని, డాక్టర్ అశ్విని కుమార్ గారిని, ప్రొఫెసర్ అశ్విని కుమార్ గారిని చాలా గౌరవనీయ వ్యక్తి, ఆయన పిలిచి మేము చల్లబళ్ళు మీటింగ్ పెడితే తిండి తిండి తిండి, ఎక్కడ చూసినా తిండి, ఎప్పుడు చూసినా తిండి, ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది నాకని చెప్పన్నారు. మాకు అదే చెవులో మారుమవుతూ ఉంది. ఏదైనా నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే వారి అనుభవాలు వినడానికి వచ్చాము, మనం వారి చెప్పేది వినడానికి వచ్చాము. సో నా అనుభవంలో నాకు ఇది నేను ఎవరికి నష్టం జరగటం అనేది నేను చూడలేదు. అయితే కొంతమందికి మాత్రం నేను చెప్పి, నేను షుగర్ పేషెంట్స్కి, ఒబీసిటీ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఒక్క పేషెంట్ మాత్రం నాతో చెప్పకుండా దాచి, ఆయన గుండె జబ్బు బాగా ఉంది, అది దాచి నేను డైట్ చేస్తున్నానండి నాకు షుగర్ కోసం అని చెప్పి గుండె మందులు వేసుకుంటానే నాతో 2 నెలల పాటు చెప్పకుండా దాచిపెట్టి వేసుకున్నాడు. ఆయనకి కూడా ఏం ప్రమాదం జరగలేదు, భలే వాళ్ళండి, నాకు ఎందుకు చెప్పలేదు. ఇది ఖచ్చితంగా మీ డాక్టర్ గారు, గుండె డాక్టర్ గారు ఆధ్వర్యంలోనే చేయండి, ఇట్లా చేయొద్దని చెప్పి. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. ఎవరిని చేద్దాం అనుకుంటే మాత్రం పూర్తిగా వారు చెప్పేది విన్న తర్వాత మొదలుపెట్టండి. ఇప్పుడైతే హెల్ప్ లైన్ స్టార్ట్ చేశారా? ఓకే. ఏదైనా అనుమానం ఉన్నప్పుడు, చాలా అనుమానం వస్తాయి, అర్ధనొచ్చని అటువంటివన్నీ కూడా వాళ్ళ మిత్రులు ఉన్నారు, ఆ మిత్రుల్ని అడిగి తెలుసుకోవచ్చు, వాళ్ళన్నీ కూడా వివరాలు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అట్లాగే మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి పిలుపు, కాబోయే టీచర్లందరూ ఈ ఆరోగ్య విధానాన్ని వింటే, మా ఉపసభాపతి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి, అవనగట్టి ఒకదానికే కాదు, కాబట్టి ఈరోజు ఈ రామకృష్ణ గారి కార్యక్రమం మిగిలిన కార్యక్రమాల కంటే విభిన్నమైంది. ఎందుకంటే ఈ పిలుపు ఆంధ్రప్రదేశ్ మొత్తం వినిపిస్తుంది, ప్రతి మారుమూల గ్రామం కల్లా. మనం తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని మనం తెలిసిన 10 మందికి తెలియపరిచి ఇంకా అందరికీ ఆరోగ్యాన్ని చేకూరుదామని డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మన గ్రామీణ వికాస సమితి తరఫున గౌరవనీయులు చిట్టిబాబు గారిని, విజయకృష్ణ గారి రండి సార్. తర్వాత ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా వీరమాచినేని వారి మాటల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం, అయినప్పటికీ కొన్ని అనుభవాల కోసం కొన్ని మాటలు వినాలి. దాంట్లో ముఖ్యంగా డాక్టర్ శివరామకృష్ణ గారు గుంటూరు నుండి విన్నాం, వారిని ఒక కొద్ది నిమిషాల పాటు ఈ కార్యక్రమం యొక్క సపోర్ట్ని తెలియపరచవలసిందిగా కోరుచున్నాం.
అందరికీ నమస్కారం అండి. మా ఉపసభాపతి గారికి, మన రామకృష్ణ గారికి, మీ ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ డైట్ జనరల్గా చాలామందికి ఏంటంటే, సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం జనరల్గా రైస్ అనేది పండిస్తాం. చాలా సంవత్సరాల నుంచి రైస్ పండిస్తూ చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత రైస్ పండడం మానేస్తుంది. అంటే అప్పుడు భూమిలో సారం తప్పపోద్ది, రైస్ పండదు. అప్పుడు ఏం చేస్తారు, పంట మార్పిడి చేస్తారు, కొత్త పంట వేస్తారు. అలాగే ఒక్కసారి కాదు, ఒక 4-5 పంటలు వేసిన తర్వాత మళ్ళీ రైస్ పండిస్తే ఖచ్చితంగా పండుతుంది మళ్ళీ. ఎందుకంటే అప్పుడు 4-5 కొత్త పంటలు వేసిన తర్వాత మళ్ళా రైస్ కావాల్సిన పోషకాలు అనేవి ఆ నెలలో లభ్యమవుతాయి అన్నమాట. సేమ్ అలాగే ఈ డైట్ మనం ఇప్పటి వరకు తిన్నది కార్బోహైడ్రేట్, అంటే పిండి పదార్థాలు మనం ఎక్కువగా తీసుకున్నాం. సో అవి తిని 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 మన బాడీకి అవి మంచి చేయడానికి బదులుగా చెడు చేయడం ప్రారంభించినవి అని చెప్పి మనం ఆపలేదు. దాన్ని బాగు చేసుకోవడానికి మందులు వాడటం మొదలెట్టాం. అవి ఆపలేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఈ డైట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ దీనివల్ల ఇంత ప్రయోజనం ఉంది కాబట్టే దీన్ని జనాలకి తెలియకుండా బయటకు రానివ్వకుండా ఇలా ఆపారు ఇన్నాడు. దాన్ని మన రామకృష్ణ గారు బయటికి తీసుకొచ్చి మనకి అర్థమయ్యే విధంగా, మనకి మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా దాన్ని ఒక డిజైన్ చేసి ఆయన చేసుకుని ఆయన ఫ్రెండ్స్ మీద చేసి మనందరికీ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మన బాడీలో ఉండే కార్బోహైడ్రేట్ మెటబాలిజాన్ని ఫ్యాట్ మెటబాలిజం కింద మారుస్తాం అంతే. ఇప్పుడు మీరు కారుకు పెట్రోల్ ఉంది, ఇన్నాళ్ళు పెట్రోల్తో నడిపారు, ఇప్పుడు కొత్తగా గ్యాస్ వచ్చింది, ఇంతమంది గ్యాస్ కిట్లు పెట్టించుకునే వాళ్ళు డైరెక్ట్ కంపెనీలో తయారు చేస్తున్నాయి. ఇప్పుడు మనం పెట్రోల్ ఉన్నప్పుడు పెట్రోల్ వాడతాం, గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ వాడతాం. సేమ్ అలాగే ఇప్పటి వరకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద ఉన్న మన బాడీని ఫ్యాట్ మెటబాలిజంలోకి తీసుకెళ్తాం. ఈ ఫ్యాట్ మెటబాలిజంలోకి తీసుకెళ్ళడం వల్ల ఏంటి, ఇంత రిజల్ట్స్ వస్తున్నాయంటే, మన బాడీలో ఉండే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్యాట్ మెటబాలిజంలో మాత్రమే కరెక్ట్గా పనిచేస్తాయి. ఇన్నాళ్ళు ఫ్యాట్ తీసుకోకూడదు అని చెప్పి ఫ్యాట్ తీసుకోనివ్వకుండా కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నాం. కార్బోహైడ్రేట్లో అన్ని హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు, ఫ్యాట్ మెటబాలిజంలో మాత్రమే అన్ని హార్మోన్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. అవన్నీ కూడా కరెక్ట్గా పనిచేయడం ద్వారా ఈ మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఈ ఒబేసిటీ తగ్గడం కానీ, షుగర్ తగ్గడం కానీ, పీసీఓడి కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం కానీ, ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఫ్యాట్ మెటబాలిజం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు గుర్తించాము. ఇప్పటివరకు మనకు డైట్ మీద అవగాహన లేదు. ఎవరో ఈ డైట్ ఈ పర్సంటేజ్ ఇంత తీసుకోండి, కార్బోహైడ్రేట్ ఇంత, ప్రోటీన్ ఇంత, అవి ఇంత అని ఎవరో చెప్తే దాన్ని ఫాలో అయ్యాము. మనకంటూ ఒక ఐడియా లేదు. ఈ ఐడియాని తీసుకొచ్చింది మన రామకృష్ణ గారు. ఇప్పుడు వచ్చింది, మనం దాన్ని ఇక నుంచి వాడుకోవాలి. ఇప్పటివరకు మనం చేసింది పొరపాటైనా మనం తెలుసుకున్నాం, దాన్ని ఇప్పుడు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఈ ఫ్యాట్ మెటబాలిజంలోకి మార్చుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతున్నాయి అన్నమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, జనరల్గా 3 నెలలు చేశామండి, మాకు 3 నెలలు చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా వెళ్తే ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అని చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ టైం అనేది మీరు బాడీకి ఇవ్వడం కాదండి, బాడీ టైంని బట్టి మీరు డైట్ చేయాలి. సో అందరికీ ఒకే టైం పట్టదండి, అందరి బాడీ ఒకే టైంలో నార్మల్కి రాదు. కొంతమందికి 3 నెలలు పట్టచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టచ్చు, కొంతమందికి 1 సంవత్సరం కూడా పట్టచ్చు. ఇప్పుడు డయాబెటిస్ట్ ఎక్కువ ఉంది, వాళ్ళకి డ్యామేజెస్ ఎక్కువ జరిగినాయి, ఎక్కువ మెడికేషన్ మీద ఉన్నారు. సో వాళ్ళ బాడీ రిపేర్ అవ్వడానికి కనీసం 6 నెలలు 7 నెలలు పడుతుంది, ముందుగా మినిమం చేంజెస్ నార్మల్ రావడానికి. అప్పటివరకు మీరు డైట్ చేయాల్సిందే. అంతేగాని 3 నెలలు మీరేదో టైం పెట్టుకుని చేసుకుని 3 నెలల టైం పీరియడ్లో నాకు అంత మార్పు రాలేదు, తగ్గలేదు అంటే అది కరెక్ట్ కాదు. సో మీ బాడీ రిపేర్ కావడానికి పట్టే టైం ఎంతైతే ఉంటుందో అంతవరకు మీరు డైట్ అనేది చేసుకోవాలి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన బాడీకి ఒక సైన్స్ ఉంటుంది, మీ బాడీకి ఒక సైన్స్ ఉంటుంది, నా బాడీకి ఒక సైన్స్ ఉంటుంది, వేరే వాళ్ళ బాడీకి ఒక సైన్స్ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడి నుంచి మనం గట్టిగా మనకు 2-3 నెలలు శ్రద్ధ పెడితే మన బాడీకి ఏం అవసరం, మన బాడీలో ఏం తీసుకుంటే ఏం తగ్గుతుంది, ఏం తీసుకుంటే ఈ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అని ఈజీగా తెలుసుకోవచ్చు. 2 నెలలు మన శ్రద్ధ, 2 నెలలు నుంచి 3 నెలల పాటు శ్రద్ధ పెడితే మన బాడీ మీద మనం
ఇప్పటి వరకు మనం పెట్టలేదు. ఇక్కడి నుంచి అలా పెడితే మనకేం అవసరం, మన బాడీలో ఏ ఫుడ్ తీసుకుంటే అన్ని కంట్రోల్ ఉంటాయి అనేది ఈజీగా అర్థమైపోద్ది. ఎవరో మనకి సైన్స్ స్టడీ చేసి రీసెర్చ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి బాడీ సైన్స్ వాడదు. సో మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి, ఇది ఒక పాయింట్. అలాగే మీకేంటంటే ఈ డైట్ చేయడానికి మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే అవగాహన అండి. మనం పూర్తిగా అవగాహన కల్పించుకుని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఈ అవగాహన కోసం మీరు వాట్సాప్ గ్రూప్లు అని ఉంటాయి, నేను మాకు గ్రూప్స్, సో ఆ గ్రూప్స్లో జాయిన్ అయితే మీకు అవగాహన పెంచుకుని మీకు ఖచ్చితంగా అవగాహన అనేది పూర్తిగా ఏర్పరచుకోండి. అవగాహన ఏర్పరచుకుని పూర్తిగా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మీ డైట్లో ఉన్న మిస్టేక్ని సరి చేసుకోండి. సరి చేసుకుంటే ఈజీగా ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోద్ది. అంతేగాని ప్రాబ్లం వచ్చిందని చెప్పి డైట్ ఆపేయాల్సిన పని లేదు. మీకు వచ్చే కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీకు వచ్చే ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలంటే డైట్ ఎలా చేస్తారో మీకు సీనియర్ డైటర్ ఎవరైనా చేసిన వాళ్ళు కానీ లేదంటే డైట్ గురించి అవగాహన డాక్టర్ని కలిసినా మీకు ప్రాబ్లం అనేది అడ్జస్ట్మెంట్ అనేది చెప్తారు. అడ్జస్ట్మెంట్ చేసుకుని డైట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఏదైనా పూర్తిగా ఐడియల్ వెయిట్ రీచ్ అయిన తర్వాత చేసుకోవాలి. అలాగే ఏంటంటే ఈ డైట్ అయిపోయిన తర్వాత మీరు ఇంతకుముందు ఏదైతే ఆహారం తీసుకున్నారో దానికి పూర్తి కొత్త ఆహారాన్ని అలవాటు చేయాలి మీ బాడీకి. అంతేగాని పాత ఆహారం జోలికి అప్పుడే వెళ్ళకూడదు. మీరు 3 నెలలు ప్రోగ్రామ్ చేశారు, 3 నెలలు ప్రోగ్రామ్ చేసిన తర్వాత 1 నెల పోస్ట్ డైట్ చేసి వెంటనే మళ్ళీ ఆ పాత ఆహారాన్ని అలవాటు కాకూడదు. మీరు ప్రతిదీ కొత్తదే తినాలి. అంటే కూరలు కానీ, టిఫిన్ కానీ, మీకు ఏదైనా కానీ మీరు 3 టైమ్స్ అంటే 3 టైమ్స్, 2 టైమ్స్ అయితే 2 టైమ్సే తినాలి. కానీ మీరు ఇంతకుముందులాగా 3 టైమ్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేది మర్చిపోండి. మీరు 2 మీల్స్తో 2 మీల్స్తో సరిపోతే 2 మీల్సే చేయండి, లేదా 3 మీల్స్తో సరిపోతే 3 మీల్స్ కంటిన్యూ చేసుకోండి. కానీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు కనీసం 2-3 నెలల పాటు కొత్త ఆహారాన్ని అలవాటు చేసుకుంటే మీకు ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ఫుడ్కి వెళ్ళినా మీకు ప్రాబ్లమ్స్ అనేవి తిరిగి పట్టకుండా ఉంటాయి. సో ఇవన్నీ కూడా పూర్తి అవగాహన చేసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన ఎక్స్పీరియన్సెస్లో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాని గురించి మాట్లాడమంటే అది ఏముంది, 2 మొక్కల సెంటెన్స్ అంటాం. ఇది మీ వయసులో మీరందరూ నేర్చుకోవడం మహాభాగ్యం అని చెప్పేసి నేను భావిస్తూ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత హరినాథరావు గారు మాట్లాడతారు, హరినాథ్ ప్రసాద్ గారు. మరి ఎవరు అని చెప్పేసి నేను రామకృష్ణ గారిని అడిగితే మా సీనియర్ మోస్ట్ ఫాలోయర్ అని చెప్పన్నారు. ఇక ఎందుకంటే వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏముంటుంది కాబట్టి మొదటి నుండి నేర్చుకుంటూ ఉన్నారంట. ఒక 2 నిమిషాల్లో వారి ఎక్స్పీరియన్స్ని మనకి షేరింగ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి మన అవర్నగడ్డ సమావేశానికి ఆహుతులైన పెద్దలు మండలి పుత్రప్రసాద్ గారికి, ప్రపంచ ఆరోగ్య గురు వీరమాచారి రామకృష్ణ గారికి, వేదిక నలించిన పెద్దలకు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారికి, శివరామకృష్ణ గారికి, వేదిక ముందున్న పెద్దలు, యువత యువకులు ఈరోజు డిఎస్సి ఎగ్జామినేషన్స్ కోసం వచ్చి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. అలాంటి ఈ సమయంలో ఈ యొక్క అమూల్యమైన వీరమాచారి రామకృష్ణ గారి స్పీచ్కు మీకు అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇకపోతే నా పేరు బాబు హరినాథ్ ప్రసాద్ అండి, నేను విజయవాడ. లాస్ట్ నవంబర్ 22వ తేదీన వీరమాచారి రామకృష్ణ గారు విజయవాడలో కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత, ఇలాంటి మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్కి వెళ్తాం. అది నేను చూసి తర్వాత వారి ఇంటికి పోయి డీటెయిల్డ్గా సబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి నేను 100 డేస్ కంప్లీట్గా ఈ డైట్, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈ కఠినమైన నిబంధనలతో చేయలేరు కూడా. నాకు స్టార్టింగ్ చేసిన రోజు నా యొక్క హెచ్బిఏవన్సి 9.3 ఉంటే 100 డేస్కి 5.3కి వచ్చిందండి నా హెచ్బిఏవన్సి. నా వెయిట్ వచ్చేతలకి 92 ఉన్నాను ఆ రోజు నేను. ఈరోజు నా వెయిట్ 36 అంటే నేను దగ్గర 22 కేజీస్ తగ్గానమాట. నా నడుము కొలత 42 ఉంటే 36కి వచ్చింది. నా ఏజ్ ఎంత తెలుసా అండి? 27. రివర్స్ చేసుకోండి, అంటే 72.
నా ఎనర్జీ ఎలా ఉందంటే ఇక్కడి నుంచి విజయవాడ పరిగెత్తమన్నా పరిగెత్తే అంత ఎనర్జీ ఉంది నాకు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మీరు వీరమాచనే రామకృష్ణ గారి యొక్క ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరా అంటే నేనే అది రిసీవ్ చేసుకునేది. ఇంటర్నేషనల్ వరల్డ్ వైజ్ కాల్స్, ఇంటర్నేషనల్ కాల్స్ కూడా నేను రిసీవ్ చేసుకొని అందరికి నాకు తెలిసిన విధానంలో నేను జవాబు చెప్తూ అందరికి కూడా ఆహారక దానాన్ని గురించి చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ అవనగడ్డలో ఈ మీటింగ్ పెట్టినందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆహార విధానాన్ని అవలంబించి తప్పకుండా. ఇక నేను ఆహార విధానం ఓన్లీ 1 మినిట్ చెప్తున్నా అండి. నేను 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వరకు నాకు నేను ఈరోజు ఏం నా డైట్ ఏంటంటే మార్నింగ్ నేను ఆమ్లెట్ తీసుకుంటా అండి 2 ఎగ్స్, మధ్యాహ్నం కొర్రలు బ్రౌన్ రైస్ 1 కప్ రైస్, 4 కప్పులు కర్రీ తింటాను. రాత్రిపూట ఏం చేస్తాను తెలుసా, ఫ్రూట్స్ కల్లుపు సంవత్సరం ఉప్పుతో కడిగి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి గుడ్డతో తుడుచుకొని ఆ ఫ్రూట్స్ తింటాను. కానీ నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి హెచ్బిఏవన్సి లేదు, ఏం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. షుగర్ లెవెల్స్ కానీ అన్నీ రీసెంట్గా ఒక 4 డేస్ బ్యాక్ నేను వెంటా ల్యాబ్లో రిపోర్ట్ చేస్తే సార్ రామకృష్ణ గారు చూపించాను, మా చైనా డాక్టర్ గారు డాక్టర్ సంపత్ గారు చూపించాను, ఎక్సలెంట్ రిపోర్ట్స్, 45 ఇయర్స్ వాళ్ళకి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉండాలని రామకృష్ణ గారు కానీ వారి గారు చెప్పారు. కాబట్టి ఈ డైట్ విధానంలో ఎవరైతే కరెక్ట్గా నియమ నిబంధనలతో తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళకి రిజల్ట్ 100%. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ 72 ఇయర్స్ ఏజ్ పర్సన్గా నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరి మాటలు మీరు నమ్మకూడదు, డైట్ కరెక్ట్గా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకొని అభివృద్ధి పట్ల నడిస్తే మీరోజు డైట్లు కూడా అందరం కూడా మార్పు చేసుకోవాలా. ఈ ఆయిల్స్ మటుకు మార్చాలి, మీరు చిన్న తల్లులారా మీరు, మీకు మరీ చెప్తున్నాను, రేపటికి మీరు రీఫండ్ ఆల్స్ కంప్లీట్గా మానేసి ఇడ్లీ దోశ వడలు పక్కన పెట్టేయండి, ఆమ్లెట్ తీసుకోండి, కోడిగుడ్లు కోడిగుడ్లు అంతే. మీరు అప్పుడు టీచర్స్ తగా తయారయ్యి ప్రపంచాన్ని మారుమూల ప్రాంతాల్ని యువకులుగా తయారు చేసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి మీరు డైట్ మాట్లాడతారు వారి సరైతే ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ సంపత్ గారు అండి, యాక్చువల్గా డాక్టర్ సంపత్ గారు మన విజయవాడ వాస్తవ్యులు, కాకపోతే ఆయన ఆయన చదువురీత్యా చైనాలో సెటిల్ అయ్యి చైనాలో ఎంబీబీఎస్ చేశారు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఒక 3 ఇయర్స్ పనిచేశారు అన్నమాట. దాని తర్వాత ఒక రీసెర్చ్ ఆఫర్ వచ్చింది సార్కి. ఆ రీసెర్చ్ చేస్తున్న టైంలో చైనాలో ఉండి ఇప్పుడు ఆల్రెడీ మన విఆర్కే గారు డైట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, వారి అనుభవాన్ని ఇప్పుడు మీకు చెప్తారండి. కాకపోతే కొంచెం తెలుగులో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, మీరు అందరూ భరించాలండి.